రేపే నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రత్యేకమైన రోజు, అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ప్రత్యేకమైన రోజు. నిర్జల ఏకాదశి మరియు మంగళవారంతో కలిసి రావడంతో ఇంకా చాలా ప్రత్యేకత వచ్చింది. మంగళవారం హనుమానికి ప్రీతికరమైన రోజని అందరికీ తెలిసిందే. అలాంటి హనుమాన్ని అనుగ్రహం మీరు పొందాలన్నా, విష్ణుమూర్తి అనుగ్రహం మీరు పొందాలన్నా ఈ చిన్న పని చేయండి చాలు. మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు అనేది ఉండదు, ఎక్కడ చూసినా డబ్బే. మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే అవన్నీ తొలగిపోతాయి, మీకు ఉన్న అప్పు సమస్యలు కూడా పోతాయి. ఇంట్లో భార్యాభర్తలకి చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటే అవి కూడా తొలగిపోతాయి, మీకు ఉన్న దరిద్రం మొత్తం వెళ్ళి. ఈ ఏకాదశి మంగళవారం రోజు వచ్చింది కాబట్టి మంగళవారం హనుమానికి చాలా ప్రీతికరమైన రోజు. హనుమాన్ని ఆ రోజు అందరం ఆరాధిస్తాం. అలాంటి మంగళవారం రోజు హనుమాన్ కృప మన మీద ఉండాలన్నా, హనుమాన్ అనుగ్రహం మనకు కలగాలన్నా ఈ చిన్న పని చేయండి చాలు. మీ ఇంట్లో డబ్బు పరంగా ఆర్థిక పరంగా మీరు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, మీకు అప్పు ఉంటే అప్పుల బాధ కూడా పోతుంది. మీరు మనశ్శాంతితో ఉండకపోతే మనశ్శాంతి కూడా కలుగుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అవుతే అవి కూడా తొలగిపోతాయి, మీకు ఎన్ని సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. ఈ చిన్న పని చేసి చూడండి చాలు. అలాగే ఆ పని ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ షేర్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. అలాగే నిర్జల ఏకాదశి, నిర్జల ఏకాదశి అంటే చాలా ప్రత్యేకమైనది. అది మంగళవారంతో కలిసి రావడం ఇంకా ప్రత్యేకత ఇచ్చింది. అలాగే ఈ నిర్జల ఏకాదశి రోజు మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు. అలా మీరు మాంసాహారం తింటే మీకు నరక ప్రాప్తి కలుగుతుందని మన శాస్త్రాలలో ఉంది. మన శాస్త్రాల ప్రకారం ఏది చెప్పినా అది ఖచ్చితంగా జరుగుతుంది. మన హిందూ ధర్మం ప్రకారం మనం వాటిని చాలా నమ్ముతాము, అలాగే వాటి మీద ఉన్న నమ్మకం అంతో ఇంతో కాదు. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు మన శాస్త్రాల్లో ఉన్నవి ఖచ్చితంగా జరుగుతాయని. అలాగే మీరు మాంసాహారం తింటే మీకు చాలా శాపం పాపం కలుగుతుందని అందరూ అంటారు. ఇది అనుకోవడానికి చిన్నది, కానీ చేస్తే మాత్రం మీరు ఊహించలేని పరిణామాలు ఎదుర్కొంటారు. అప్పుల బాధ, డబ్బు సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ ఒక్కరోజు అస్సలు మాంసాహారాన్ని ముట్టుకోకండి. అలాగే ఈరోజు మీకు చాలా మంచి రోజు, ఇది మీ జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చిన ఒక అవకాశంగా భావించవచ్చు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి, దీన్ని మంచిగా మీకు అనుకూలంగా మార్చుకోండి. ఆ దేవుడిని మనస్ఫూర్తిగా భక్తితో శ్రద్ధతో ఆరాధించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా వారికి చాలా మంచి జరుగుతుందని అంటారు. కానీ మరి పచ్చిని మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉండడం ఎవరి వల్ల కాదు, ఫ్రూట్స్ పళ్ళు పాలు తీసుకోండి ఏం కాదు. అలా మీరు ఉపవాసం ఈ రోజు మొత్తం ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మంగళవారం మరియు ఏకాదశి రెండు కలిసి వస్తాయి, మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీకు అన్ని దారులు మూసుకోపోయినా కానీ ఏదో ఒక దారి తెలుస్తుంది. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత బాధలున్నా, ఎంత కష్టాలున్నా అవన్నీ కడదెక్కుతాయి, మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, మీరు అనుకున్నది అంతా అవుతుంది, మీకు ఉన్న కోరికలన్నీ తీరుతాయి. ఈ ఏకాదశిని చాలా మంచిగా ఉపయోగించుకోండి. అలాగే ఈ నిర్జల ఏకాదశి రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్నానం చేసి ఈ ఒక్క పని చేయండి చాలు. మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు, మీరు ఏది అనుకుంటే అది అవుతుంది, డబ్బు సమస్య అనేది రాదు. ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మీరు పడుతున్నవన్నీ బాధలు తొలగిపోతాయి, మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు, మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది, కోటేశ్వరులు అవుతారని చెప్పుకోవచ్చు. కానీ మనం చేసే పూజలో భక్తిలో శ్రద్ధలోనే ఉంటుంది ఇదంతా. మీరు ఎంత భక్తితోది నమ్మకం కొద్దీ దేవుడిని ఆరాధిస్తారో దేవుడు అంత తొందరగా కృపను కరుణిస్తాడు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్నానం చేసి పూజ గదిలో హనుమాన్ ఫోటో ముందు ఒక ప్రమిదలో 3 వత్తులను పెట్టి
దాంట్లో నువ్వుల నూనె పోసి వెలిగించండి చాలు. ఈ నువ్వుల నూనె వల్ల చాలా మంచి జరుగుతుంది. నువ్వుల నూనె పోయడం వల్ల మీకు ఉన్న శని మొత్తం హనుమాన్ దూరం చేస్తాడు. ఇది ఈ దీపాన్ని, ఈ మూడు వత్తులు వేసి పెట్టే దీపాన్ని హనుమాన్ ఫోటో ముందు పెట్టండి, మీకు అంత శుభమే జరుగుతుంది. అలాగే మరియు ఆ వత్తులు గిన మీకు జల్లెడ వత్తులు దొరికితే ఇంకా మంచిది, అలా లేకపోతే మామూలు వత్తులతో వెలిగించండి చాలు. ఈ దీపాన్ని అగ్గిపుల్లతో అస్సలు వెలిగించకూడదు, ఇలా వెలిగిస్తే పాపం. ఈ దీపాన్ని సాంబ్రాణి పుల్లతో కానీ ఏకహారతితో కానీ వెలిగించండి, మంచి జరుగుతుంది. ఈ దీపంలో ఈ చిన్నది వెయ్యండి చాలు. వీటిని వేశాక జరగబోయేది మీరు ఊహించని విధంగా ఉంటుంది. మీకు అన్నీ కలిసి వస్తాయి, మీకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. అది ఏంటో తెలుసుకుందాం. ఈ దీపంలో గంధ సింధూరాన్ని వెయ్యండి. గంధ సింధూరం అంటే హనుమానికి చాలా ఇష్టం, అలాగే చాలా ప్రత్యేకమైనది. అలాంటి గంధ సింధూరాన్ని ఈ దీపంలో వెయ్యండి. ఈ దీపంలో ఖచ్చితంగా నువ్వుల నూనెనే పెట్టాలి, మూడు వత్తులతో అది కూడా. అలాగే గంధ సింధూరంతో పాటు ఇది కూడా వెయ్యండి, అది యాలకులు. రెండు యాలకులను తీసుకొని యాలకులు చించి అందులో ఉన్న గింజలను తీసి దీపంలో వెయ్యండి. సింధూరం అంటే చాలా ఇష్టం హనుమానికి, అలాగే ఈ యాలకులు కూడా చాలా ప్రత్యేకమైనవి హనుమానికి. యాలకులు మనకున్న దరిద్రాన్ని, శనిని తొలగిస్తాయి. అలాంటి యాలకులు మరియు ఈ గంధ సింధూరం చాలా ప్రత్యేకమైనవి కాబట్టి మనం దీపంలో వేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇవి రెండు హనుమానికి చాలా ప్రీతికరం. మంగళవారం రోజు, ఏకాదశి రోజు ఇలా దీపం వెలిగిస్తే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ దూరం అవుతాయి. మీరు ఆనందంలో, సుఖాల్లో సాఫీగా మీ జీవితాన్ని సాగించవచ్చు. ఇవి రెండు హనుమానికి చాలా ఇష్టమైనవి, తప్పకుండా చెయ్యండి. యాలకులతో దీపం పెట్టడం వలన మన కష్టాలు పోతాయి. యాలకులు ఎంతో శక్తివంతమైనవి. ఈ రెండింటిని వేసిన తర్వాత దీపం పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీ కోరికలను కోరుకోండి. అలాగే మీకు ఉన్న సమస్యలు ఆ దేవుడికి చెప్పండి. పూజ గదిలో ఉన్న దేవుడికి మొక్కి మీరు ఈ దీపం పెట్టండి చాలు, మీకు అంత శుభం జరుగుతుంది. ఏకాదశి మరి మంగళవారం కలిసి వచ్చింది కనుక ఈ కొన్ని వస్తువులని కొని ఇంట్లోకి తెచ్చుకుంటే ఐశ్వర్యం, సంపాదన, డబ్బు కలిసి వస్తుంది. ఈ రెండు వస్తువులకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ వస్తువులను ఖచ్చితంగా తెచ్చుకోండి. ఈ ఏకాదశి రోజు అస్సలు మర్చిపోకుండా తెచ్చుకోండి, మీకు అంత శుభం జరుగుతుంది. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం. అందులో మొదటిది లవంగాలు. అవునండి, లవంగాలు అంటే హనుమానికి చాలా ఇష్టమైనవి. అలాంటి లవంగాలను ఏకాదశి రోజు, మంగళవారం రోజు మనం ఇంట్లోకి కొని తెచ్చుకోవడం వల్ల మనకు ఉన్న దరిద్రం, శని అంతా తొలగిపోతుంది. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మీరు ఇబ్బందులు పడితే అవి కూడా తొలగిపోతాయి. ఆ హనుమంతుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ యాలకులను ఖచ్చితంగా మరియు ఆ లవంగాలను కూడా తెచ్చుకోండి. అలాగే యాలకులు కూడా ఖచ్చితంగా తెచ్చుకోండి ఆ లవంగాలతో పాటు. ఆ లవంగాలు తెచ్చుకునే ముందు వాటిని ఇలాంటి మాంసాహారం పదార్థాలు చేసేటప్పుడు వాడకండి, అస్సలు మంచిది కాదు. సాధారణంగా బిర్యానీలో మనం యాలకులు వేస్తాము, అలాగే మసాలాల్లో కూడా వేస్తాము. అలా వేసేటప్పుడు యాలకులు మరియు ఈ లవంగాలు వేయకండి. లవంగాలు మరియు యాలకులు ఖచ్చితంగా కొని తెచ్చుకోండి, మీకు అంత శుభం జరుగుతుంది. అలాగే ఇంకొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. ఇంకా రెండు వస్తువులు ఏంటంటే పంచదార. అవును, పంచదార అంటే హనుమంతుడికి చాలా ప్రీతికరమైనవి. పంచదార తీపి. అలాంటి ఈ ఏకాదశి రోజు తీపిని మరియు మంగళవారం రోజు తీపిని మనం కలిసి, ఇవి రెండు కలిసి వచ్చాయి కాబట్టి అలాంటి తీపిని మనం ఇంట్లోకి తెచ్చుకుంటే మనకు అంతా శుభమే జరుగుతుంది. ఎందుకంటే ఆ తీపి చేయడం వల్ల మన జీవితం కూడా తీయగా, సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుందని అర్థం. కాబట్టి మంచి పంచదార
తీపి గలది తీసుకొచ్చుకోండి చాలు, మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే మరొకటి బెల్లం. బెల్లం చాలా ప్రత్యేకమైనది, వాటిని స్వయంగా మనం పోచమ్మతో పోలుస్తాము. అలాంటి బెల్లాన్ని ఖచ్చితంగా ఇంట్లోకి తెచ్చుకోండి ఏకాదశి రోజు, మీకు అంతా శుభం కలుగుతుంది. బెల్లం చాలా ప్రత్యేకమైనది. బెల్లం స్వయాను ఆ అమ్మవారితో మనం ఆరాధిస్తాము. అలాంటి బెల్లాన్ని ఇంట్లోకి తెచ్చుకోండి. మరియు ఈ బెల్లం పంచదారను కూడా ఎలాంటి పనులకు తినడానికో కానీ మనం వాడకూడదు. ఇవి కేవలం ప్రసాదం చేసేటప్పుడు మాత్రమే వాడాలి. అలాగా ఈ బెల్లం తెచ్చిన తర్వాత యాలకులు, లవంగాలు, బెల్లం, పంచదార తీసుకొచ్చిన తర్వాత వాటిని పూజగది ముందు పెట్టి నైవేద్యంగా తీసుకోండి. ఆ దేవుడికి ఉన్న కోరికలు కోరుకొని నైవేద్యంగా వీటిని కొంచెం మీరు తీసుకోండి చాలు, అంతా మంచి జరుగుతుంది. మనం వీటిని చేయడం వల్ల, ఆ దీపాన్ని వెలిగించడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది. మరియు అలాగే ఈ ఏకాదశి మంగళవారం రోజు కలిసి వచ్చింది కాబట్టి ఈ ఒక పని చెయ్యండి. మీరు ఎరుపు, ఆరెంజ్, పింక్, రెడ్ ఆరెంజ్ పింక్ గల దుస్తులు వేసుకున్నట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది. రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, పింక్ కలర్ హనుమానికి చాలా ఇష్టమైనవి. ఈ బట్టలు కానీ ఈ కలర్ దుస్తులు కానీ వేసుకుంటే మీకు చాలా శుభం కలుగుతుంది. అలాగే మంగళవారం ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి హనుమానికి ఆకు పూజ చెయ్యండి. మీకు ఏడు తరాల వరకు తిన్నా తడగనంత సంపాదన కలుగుతుంది. మరియు మీరు పొందలేనంత ఐశ్వర్యం మీ తలుపు తట్టుతుంది. ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది. కాబట్టి ఈ చిన్న పనులు చెయ్యండి చాలు, అంత శుభం జరుగుతుంది. ఈ ఏకాదశి మంగళవారం మీకు వచ్చిన మరో అవకాశం మీ జీవితాన్ని మార్చడానికి. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.